హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఒక సింపుల్ ఈజీ అండ్ క్విక్ డిష్ ఏంటో ప్రిపేర్ చేసుకుందాం. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆనియన్ రైస్. ఆనియన్ రైస్ ఎలా చేసుకోవాలో ఇంకా చూద్దామా. బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయండి, కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మనం పకోడీ కోసుకుంటాం చూడండి, అలా కోసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నా. ఆనియన్స్ కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఏమీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఆనియన్ రైస్ చేసి పెట్టండి. పిల్లలు బాగా తింటారు. పిల్లలే కాదండి, మనం కూడా సూపర్ తింటాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాంబార్ పొడి వేయండి. ఏంటి ఆనియన్ రైస్కి సాంబార్ పొడి చెప్తుంది అనుకుంటున్నారా? అసలు ఈ ఆనియన్ రైస్లో సాంబార్ పొడి కొంచెం వేసుకొని చూడండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒకసారి అటు ఇటు కలిపేసిన తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ వేసుకుంటున్నానండి. రైస్ వేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలిపికున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ ప్లస్ కొత్తిమీర. ఈ ఆనియన్ రైస్కి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర ఎందులో వేసినా టేస్ట్ బాగుంటుంది అనుకోండి. ఈ ఆనియన్ రైస్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుని అటు ఇటు కలుపుకున్నారనుకోండి, అంతే. ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. బాగుంది కదా? ఆగండి ఆగండి, అయిపోయింది కదా ఆనియన్ రైస్ అని చెప్పి వీడియో చూడడం ఆపేస్తారేమో. ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తా. ఆ టిప్ ఏంటా అనుకుంటున్నారా? మనం కొత్తిమీర తెచ్చుకుంటాం కదా, ఆ కొత్తిమీరని కింద చివరిలో కట్ చేసేసి మిగతా స్టోర్ చేసుకుంటాం కదా, ఏర్లతో ఉంటాయి కదా, దాన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూడండి. ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి, నేను ఇందాక వీడియోలో చూపించినట్టు ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసేసి తర్వాత కింద పార్ట్లో మనం కింద పార్ట్ తీసుకుని అలా పార్ట్కంతా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి. హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం బయట నుంచి బిర్యానీ తెచ్చుకుంటాం కదా బాక్సెస్లో, ఆ బిర్యానీ బాక్స్లో వాటర్తో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఆ కొత్తిమీర ఏదలతో ఉంటుంది కదా, నేను ఆల్రెడీ గ్లాస్లో పెట్టానండి, అప్పటికే 2 డేస్ అయింది. ఇప్పుడు నేను మీకు చూపించడానికి నేను ఆ వాటర్ బాటిల్ కట్ చేసి నేను అలా పెట్టానన్నమాట. అది ఫస్ట్ మెథడ్. అయితే సెకండ్ మెథడ్, ఆ బిర్యానీ బాక్స్లో వాటర్ పోసాం కదండి, దానిపైన మూత ఉంటుంది కదా, ఆ మూతకు కూడా ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఆ వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లని హోల్లో కిందకి లాగండి. అంటే వేర్లు వాటర్లో డిప్ అయ్యేలాగా కిందకి వేర్లు రావాలన్నమాట. ఇదొక ప్రొసీజర్. ఇందాక ప్లాస్టిక్ బాటిల్లో కూడా అలా పెట్టుకోవచ్చు. ఇది సెకండ్ ప్రొసీజర్. చూసారా, మనం అక్కడ కట్ చేసేస్తాం కదా, పైన స్టోర్ చేసుకుంటాము, కింద పాడేస్తాం. ఎందుకంటే ఇలా పాడేస్తే పైన నుంచి బాగా మంచి గ్రోత్ వస్తుంది తెలుసా? నేను ఆల్రెడీ అది పెట్టి గ్లాస్లో 2 డేస్ అయిందండి. బాటిల్ దొరక గ్లాస్లోనే పెట్టాను. ఇప్పుడు నాకు బాటిల్ దొరికింది కాబట్టి నేను చేసుకున్నాను, అలాగే మీకు కూడా చూపించా. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చెప్పాను కదండి, మీరు ఇచ్చే లైక్, కామెంట్, మీరు చేసే సబ్స్క్రైబర్ నాకు చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా ఉంటాయి, చాలా మోటివేటివ్గా ఉంటాయి. థ్యాంక్ యూ.